యావత్ ప్రపంచం వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఒలింపిక్స్ మొదలయ్యాయి. ఈ వేడుకను చూసేందుకు దేశ విదేశాల నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం ఒలింపిక్స్ను చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్స్ వేడుకల్లో సందడి చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒలింపిక్ టార్చ్ను పట్టుకుని ఫోటోలు దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా అనిపిస్తుందని మెగాస్టార్ గారు రాసుకొచ్చారు. అంతేకాకుండా తన భార్య సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం సంతోషకరమైన క్షణం అని, ఈ పోటీలో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి పథకాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలా చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అంతేకాదు మనవరాలితో కలిసి తొలిసారి ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో. సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లింగ్ కారాలతో కలిసి లండన్, ప్యారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరిద్దరిద్దరు షూటింగ్లకి బ్రేక్ ఇచ్చి కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేయాలని బయలుదేరి ముందుగా లండన్లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఒలింపిక్స్ను వీక్షించేందుకు ప్యారిస్కు వచ్చారు. చిరు టూర్కి సంబంధించిన పలు ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర సినిమాతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ మల్లుడే వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నీకు కావు.